అందరికి నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఈ కాంగ్రెస్ను నమ్ముకుంటే ఏమున్నదక్కో అని నెత్తి కొట్టుకుంటా పాట పాడే కథ అవుతున్నది. అందరికీ మార్పు కావాలంటే ఏందో మారుస్తారని నమ్మిండ్రు. ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళు మారుస్తామన్న మార్పు కాదు, వాళ్ళు మారిపోయిన తీరు చూసి మండిపడుతున్నారు జనం. ఏడున్న ఉదరా ఎడమ బొజ్జు, ఓట్లకు ముందు ఏమేమో చెప్తివి, మన కాంగ్రెస్కు ఓటేయమంటివి, మనం గెలిచినాక మీకేం తక్లీఫ్ ఉండవంటివి, మీ అంగన్వాడీల సమస్యలన్నీ తీరుస్తాం, మీకు జీతాలు డబుల్ చేస్తాం, మీ అటెండెన్స్ బయోమెట్రిక్ లేకుండా చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టియం, చీపుర్లు కొనిస్తాం, బోర్లు బోగానాలు ఎన్నంటే అన్ని ఇప్పిస్తాం, అంగన్వాడీలు ఆలతి మారుస్తామని అడ్డం పొడుగు బాగానే చెప్తివి. ఇప్పుడేమో ఇంటికి వస్తే కలవకుంటా ముఖం మీద తలుపులేసుకోబడుతువి, పద్ధతేనా? ఎమ్మెల్యే గారు అనుకుంటా ఇంటిని ముట్టడించిర్రు ఖానాపూర్ అంగన్వాడీలు. మీ సర్కార్ వచ్చి ఏ నెల పొద్దాయే, మా గురించి పట్టించుకునే తీర్వాటం అయితలేదు మీకు. మాకు కనీస జీతం ఇస్తారా అయ్యారా, దిగిపోతే పింఛన్లు ఇస్తారా అయ్యారా, టీచర్లకు హెల్పర్లకు ఒకటేసారి ఎండాకాలం సెలవులు ఇస్తారా అయ్యారా, మాకు ట్యాబులు కొనిస్తారా లేదా, ఎన్నడ సందో పెండింగ్లున్నా కడమ సమస్యలు తీరుస్తారా లేదా అని నిలదీసుకుంటా ఇంటి ముంగట బయట ఇచ్చిండ్రు. అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మీ వెంట మేము ఉంటాము, మీకు సమస్యలు రానియ్యము అన్నారు. అవునా? అయితే మనం కూడా ఏమనుకున్నామని అంటే, అంగన్వాడీల ధర్నా చూసి ఎమ్మెల్యే గారు ముఖం సాటేసుకుండు. పార్టీలో ఆ ఎమ్మెల్యేకే దిక్కు లేదు, మీ గోసలు తీరుస్తానంటే మీరెట్లా గాయనని ఎట్లా నమ్మిర్రక్క అని అనుకుంటా పోయినరట ఆ పొంట పోయినోళ్ళు.